వీళ్ళని మేము ఒకటే సూటిగా అడుగుతాం. మా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎక్కడైనా కూడా ఒక బస్ స్టాండ్ పాతదనే దాన్ని కూలదోసి కొత్తది నిర్మిస్తారంటే మాకేం సంతోషమే. ఏంటంటే ముందు దానికన్నా ఇంకా అత్యంతమైన సౌకర్యాలతో కట్టిస్తారని ఒక ఆశ నమ్మకంతో ఉంటాం. కానీ అవేమీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చూడకుండా ఇక్కడ బస్ స్టాండ్ అనేది కూడా అసలు తాత్కాలికమైన బస్ స్టాండ్ అనేది కూడా వేయకుండా ఇప్పుడు చూశారు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే చోట తడికెలు కట్టి ఇక్కడ ప్యాసింజర్లు ఉండే పరిస్థితి ఉందంటే ఒకసారి మీరు గమనించండి. అట్లా ఇబ్బంది పడే పరిస్థితి కల్పించింది ఎవరు? ఇక్కడ ఉండే లోకల్ ప్రజా, అది ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావచ్చు, తర్వాత మున్సిపల్ కమిషనర్లు కావచ్చు, ఎవరైనా సరే వీళ్ళే కదా బాధ్యులు. పులివెందుల నుంచి ప్రయాణం చేసేవాళ్ళు ఈ ఎండకు ఈ రకంగా ఉండాలంటే ఇంకో చోట అక్కడ వెంకటేశ్వరం టెంపుల్ దగ్గర అయితే ఇట్లే తడిక కట్టినారు. అక్కడ అన్ని మున్సిపాలిటీ రూములు వాళ్ళతో ఏమో 100% బాడీ తీసుకుంటారు. ప్రయాణికులంతా వాళ్ళకు అడ్డం, ప్రయాణికులకు విధి లేని పరిస్థితి, తడికేసినారు కాబట్టి వాళ్ళు కూర్చున్నారు. షాప్ వాళ్ళు మాకు ముందుకు ఇప్పటికీ వ్యాపారము 50% తగ్గిపోయింది కాబట్టి మాకు బాడీకి కూడా 50% తీసుకోమనండి, ఈ పందిరి ఉండేంత వరకు అని వాళ్ళ డిమాండ్. వాళ్ళు కూడా న్యాయమైన డిమాండే. ఇంకో ఘోరమైన విషయం ఏంటంటే మీరు సైట్ హ్యాండ్ ఓవర్ చేయాలనే విషయం మీకు అందరికీ తెలుసు. ముఖ్యమంత్రికి కానీ, ఎంపీకి కానీ, డిపో మేనేజర్కి కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ, అప్పుడు అక్కడ ఉండే వ్యాపారస్తులతో మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి డబ్బులు ఎట్లా కట్టించుకుంటారయ్యా? వాళ్ళంతా కూడా డిపాజిట్లు కట్టి ఇప్పుడు ఆ డిపాజిట్లు డబ్బులు ఇవ్వరు, మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్పి వచ్చి వాళ్ళని సతాయిస్తారు. అంటే ఇదంతా ఏది పక్కా మోసం కదా? మీకైతే తెలుసు కదా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని. హ్యాండ్ ఓవర్ చేయాలన్నప్పుడు మీరు డబ్బు కట్టించుకోవడం అంటే అందులో కూడా కక్కుర్తి. అంటే వ్యాపారస్తుల నుంచి డబ్బులు మీకు రావాలా? మళ్ళీ వాళ్ళు అక్కడ వ్యాపారం చేసుకోకుండా బస్ స్టాండ్ను మార్చాలా? తర్వాత బస్ స్టాండ్లో ఉండే రూములను కూడా వాళ్ళు వెకేట్ చేయాలా? కాబట్టి ఇదంతా చూస్తా అంటే ఏమనిపిస్తుంది? ప్రజలందరూ అన్నట్టు తుగ్లక్ పాలన కాక ఎవరన్నా ఉండేది కూల్చుతారా? ఇప్పుడు దీంట్లో మేము అంతకుముందు ఎంతోమందికి పట్టడం అన్నం పెట్టి రోజు 200 మంది 300 మంది ఇక్కడ అన్నం తింటా ఉన్నారు. అది ఈరోజు నిరుపయోగంగా దాన్ని చూస్తేనే మాకు ఎంతో బాధాకరము, అంటే కడుపు తరుక్కుపోయే పరిస్థితి. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు అది ఇదని అనేదానికి కూడా అడ్డమైన వర్కులకు పాడా పేరు పెట్టుకొని పాడాలోంచి నిధులు కేటాయించి ప్రతి పల్లెకు ప్రతి ఊరికి వర్కులు పెడుతున్నారు కదా. ఈ ప్రయాణికులు పులివెందుల నుంచి ఇంత ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇక్కడ ఏదైనా తాత్కాలికంగా 3-4 లక్షలు శాంక్షన్ చేసినా ఇక్కడ బాత్రూంలు వస్తాయి, అక్కడ బాత్రూంలు వస్తాయి. దానికి ప్రత్యామ్నాయం లేకుండా ఉన్నప్పుడు ఉన్నది కూలగొట్టడం అనేది ఎంతవరకు సబబు? ఎవరన్నా కొంచెం ఆలోచన, అంటే ప్రజల మీద ప్రేమ అలాంటి ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలకు ఎవరు చేయరు. ఎందుకంటే అందులో ఇది చాలా ఇబ్బందికరమైన వేసవి సీజన్. ఇది వేసవికాలం ఈ రకంగా రోడ్ల మీద వచ్చి బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు, చనవిలువలు ఎత్తుకొని ప్రయాణం చేయాలా, మళ్ళీ దానికి తోడు బాత్రూమ్ లేవు, తాగేదానికి నీళ్లు లేకుండా చేసినప్పుడు అంత హడావుడిగా మీరు కూలదోయాల్సిన పనేమి. 6 నెలల లోపలనే కొత్త బస్ స్టాండ్ అనేది తాత్కాలికంగా అయినా కొంతవరకైనా పునర్నిర్మించి అప్పుడు అది కూలగొట్టుంటే బాగుండేది. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే దాంట్లో అగ్రిమెంట్ వచ్చేసి వాళ్ళకు ఇప్పుడే ఆ సైట్ హ్యాండ్ ఓవర్ చేసేట్టుగా కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్ అయినారు కాబట్టి ఆ అగ్రిమెంట్ కాంట్రాక్టర్ తొందర పెట్టినారు కాబట్టి ఆ సైట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినారు. ఆ సైట్ హ్యాండ్ ఓవర్ చేయడంలో ఆ కాంట్రాక్టర్ వచ్చి అదంతా కూలగొడుతున్నాడు. అంటే మీరు రాష్ట్రాన్నే శాసిస్తూ ఉండేవాళ్ళు ఒక కాంట్రాక్టర్కు ఒక 4 నెలలు వెయిట్ చేయి, ఒక 6 నెలలు వెయిట్ చేయని మీరు చెప్పుకోలేరా? ఎందుకు మీరు చెప్పుకోలేకపోయినారంటే మీరు ఎప్పుడు బయట ఉంటారో ఎప్పుడు లోపలికి పోతారో తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆ కాంట్రాక్టర్ ఇప్పుడే వస్తే ఇప్పుడే కూలగొట్టి అది చేస్తే దాంట్లో వచ్చే 10% కమిషన్ మీకు ఇప్పుడే రావాలా? ఎందుకంటే వీళ్ళు ఇంకా 2 రోజులకు బయట ఉంటారో తెలియదు, లేదా జైలుకు పోతారో తెలియని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. కాబట్టి బయట ఉండేకాడికే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు చూడు. అట్లాగా ఏదొచ్చినా ఆదాయాన్ని ఇప్పుడే చేసుకోవాలనే ఒక ఆతృతతో ఈ రకంగా ముందే దాన్ని పోలగొట్టడం, ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం.